జస్ట్ ఒక 100 మీటర్ 100 మీటర్ల దూరంలోనే దొరికింది పాయింట్ మంచిగా ఇప్పుడు మల్లన్న మల్లన్న సాగర్ మోటార్ నడుస్తుంటే ఇప్పుడు దుబ్బాక కెనాల్లో కొన్ని నీళ్లు పోతున్నాయి కొన్ని నీళ్లు ఇటు మనకు పైకి వస్తున్నాయి కొండ పోచమ్మకు వస్తున్నాయి అయితే అవే నీళ్ళను ఇక్కడ చిన్నగా మనం ఒక ఓటీలాగా ఓపెన్ చేసేస్తున్నాం ఓపెన్ చేస్తే రేపు పొద్దున్న నుంచి నీళ్లు ఇచ్చేది రేపు పొద్దున్న నుంచి మంచి 500 క్యూసెక్లు పోతాయి 400 500 निंपेस्तां प्रताप रेड्डी मन एस वेणु माधासी अंदर रैतु चाल मंदिर एंड बतिलाड़ता इमीडियट स्टार्ट थैंक यू पंट पोला कूड़वेल्ली वागुलोकी गोदावरी नीलू वदलालनि चेप्पि कोरडं जरिगिंदि मरि कूड़वेल्ली वागु मीद मोत्तं 36 चेक् डैम्लु उन्नायि 36 चेक् डैम्लल्लो गज्वेल नियोजकवर्गंलो 16 चेक् डैम्लु दुब्बाक नियोजकवर्गंलो 20 चेक् डैम्लु उन्नायि मुख्यंगा ई 36 चेक् डैम्ल किंद वागुकु कुडि एडम वैपु कलिपि दादा 11,000 एकराल्लो वरि सागु जरुगुता उंदि इपड़े सिंगाटम अहमदीपूर् बूरूपल्ली रैतुलु माकु बोर्ललो नीलु तग्गिपोयि पंटलु एंडिपोता उन्नायि 5 एकराल वेसिनटुवंटि रैतुकु एकरं 2 एकरालु पंट पोट्टकोच्चिन समयंलो एंडिपोता उंदि एट्लना चेसि मीरु नीलु विडुदल चेसिनट्लयिते आ उन्न 11,000 एकराल पंट बतुकुतदनि चेप्पि इयाल रैतुलंदरू कूडा कोरडं जरुगुता उंदि इला गौरव मुख्यमंत्री गारु चलवतो 24 गंटल नाण्यमैन करंट वस्ता उंदी रैतुलु मरी पेद्द एत्तुन सागु चेयडं वल्ल भूगर्भ जलालु तग्गिपोयि इब्बंदि पडुतुन्नामनि चेप्पि रैतुलंदरू इवाल गज्वेल मार्केट्लो शनिगल कोनुगोलु केंद्रं चेसे संदर्भंगा अक्कडिकि वच्चि रैतुलु कूडवेल्लि वागुलोकि नीळ्ळु वदलालनि कोरारु रैतुल कोरिक मेरकु वेंटने स्पाट् मीदकि वच्चि इक्कड मन इरिगेशन इंजनीर्लनु कूडा पिलिपिंचि मरी परिस्थिति సమీక్షించినప్పుడు మరి జంక్షన్ నుంచి కొడకండ్ల జంక్షన్ నుంచి కూడవెల్లి వాగులోకి ఒక 100-200 మీటర్ల చిన్న కాలువ దవ్వినట్టయితే నీళ్లు పోయేటువంటి అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్పారు వెంటనే ఇక్కడ నుంచే కట్టపై నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయగానే ముఖ్యమంత్రి గారు కూడా నీళ్లు విడుదల చేయమని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చారు మరి రైతాంగం అందరి పక్షాన నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో దాదాపు 10,000 ఎకరాల పంట ఇయల కాపాడుకునే అవకాశం దొరికింది ముఖ్యంగా ఈ నిర్ణయంతోని వల్ల జగదేవ్పూర్ మండలం గజ్వేల్ మండలం తొగుట మండలం నిరుదొడ్డి దుబ్బాక ఈ 5 మండలాల రైతుల్లో ఈ దాదాపు 10-11,000 ఎకరాల పంట మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం మొత్తం ఈ 5 మండలాల్లో కలిపి 36 చెక్ డ్యాములు ఉన్నాయి జగదేవ్పూర్ మండలంలో 7 చెక్ డ్యాములు గజ్వేల్ మండలంలో 7 చెక్ డ్యాములు తొగుట మండలంలో 8 చెక్ డ్యాములు మిర్దొడ్డి మండలంలో 10 చెక్ డ్యాములు దుబ్బాక మండలంలో 5 చెక్ డ్యాములు మొత్తం కలిపి ఈ 36 చెక్ డ్యాములలోకి నీరు వదులుతాం రేపు ఉదయం 7 గంటలకల్లా పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇచ్చాం రేపు ఉదయాన్నే 7 గంటలకు కూడవెల్లి చెక్ డ్యాములోకి నీరు వదిలి రైతులకు ఉన్న ఈ 10-11,000 ఎకరాల వరిని కాపాడుకుంటాం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి రైతే ముఖ్యం రైతే రాజుని చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం అందుకే ఇయాల ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ చేసి రైతుల పక్షాన రిక్వెస్ట్ చేయగానే యుద్ధ ప్రాతిపదికన వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు సో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు విడుదల చేయమని చెప్పి ఆదేశం ఇచ్చారు ఇంజనీర్లను ఈ రోజు వెళ్లి గజ్వేల్ కెనాల్ మీద కూడా వాక్ త్రూ సర్వే చేసుకొని సిద్ధం చేసి ఎల్లుండి గజ్వేల్ కెనాల్ లో కూడా నీళ్లు విడుదల చేయడానికి రెడీ చేయమని చెప్పి ఇంజనీర్లకు ఆదేశం ఇచ్చాం చేబర్తి చెరువులోకి ఇప్పటికే నీళ్లు పోతా ఉన్నాయి చేబర్తి చెరువును కూడా నింపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు సో చేబర్తి చెరువు కూడా నీటి విడుదలను ఇంకా స్పీడ్ అప్ చేసి దాన్ని కూడా నింపేటువంటి ప్రయత్నం చేస్తాం ఇది నిజంగా మండు టెండల్లో కూడవెల్లి వాగులోకి ఇవాళ నీళ్లు పంపడం అనేటువంటిది ఇది తెలంగాణ రావడం వల్ల సాధ్యమైంది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది లేకపోతే అసలు ఈ ఎండల్లో ఈ కొండపోచమ్మ సాగర్ లోకి నీళ్లు వచ్చి ఇక్కడి నుంచి నీళ్లు ఇవ్వడం అనేటువంటిది ఒక కల ఇది
చాలా మంది ఇది మేము బతికుండగా చూస్తామా ఈ నీళ్లు వస్తాయా అని కొంతమంది మాట్లాడారు కానీ ఆ కలను నిజం చేసిన ఘనత ఇవల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవల వారి పట్టుదల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల ఈ గోదావరి జలాలు ఇవల సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం 618 మీటర్ల అత్యధిక ఎత్తు మీద ఉన్న ఈ గజ్వేల్లో మండు టెండల్లో కాలం గాకపోయినా గోదావరి జలాలతో 36 చెక్ డ్యాములు జింపి ఇలా నోటికొచ్చే బుక్కను కాపాడే ప్రయత్నం పొట్టకొచ్చిన పంటకు నీళ్లు ఇచ్చి జీవం పోసినట్టుగా ఆ పంటకు నీళ్లు ఇచ్చి ఇలా కోట్లాది రూపాయల పంటను ఇలా కాపాడడం కోసం గొప్ప నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరికీ శుభాకాంక్షలు రేపొద్దున్నే 7 గంటలకల్లా ఇక్కడ పని పూర్తి చేసి కొడవేలి వాగులోకి నీరు వదులుతారు।